హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈనాటి మహిళ వ్లాగ్స్. హైలాండ్ టూర్ ఇది పార్ట్ 2 అండి. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే గనక తప్పకుండా చూడండి. హైలాండ్ విశేషాలకు వస్తే చూశారు కదా, ఇలాగ థాయిలాండ్ జోన్లో ఇలా వాటర్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. మేము చేసిన సరదాలు అయితే మామూలుగా లేవండి, ఎంత అల్లరి చేసామో. చాలా బాగున్నాయండి అక్కడ ఫన్ యాక్టివిటీస్ అన్నీ కూడా. మన ఫ్యామిలీస్తో వెళ్తే గనక పెద్దవాళ్ళం కూడా చిన్నపిల్లల్లాగా అయిపోయి చాలా ఎంజాయ్ చేస్తాము. మీరే చూస్తున్నారు కదా మేమంతా ఎంత ఎంజాయ్ చేస్తున్నామో. ఇక్కడికి వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా ఏజ్తో పని లేకుండా ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లలాగా మాత్రం గ్యారంటీగా ఆడుకుంటారు. మా చెల్లెమో నాకేదో స్విమ్మింగ్ క్లాసెస్ నేర్పిస్తుందండి. యువతల మావాడికి కూడా కొంచెం ధైర్యం వచ్చినట్టుంది, నీళ్ళలో దిగి స్విమ్మింగ్ ఎలా చేయాలని ఒడ్డును నేర్చుకుంటున్నట్టున్నాడు. ప్రస్తుతం మేమైతే ఇండోనేషియా జోన్కి అయితే వెళ్తున్నాము. ఇండోనేషియా జోన్లో అయితే కనిపిస్తున్నాయి కదండి మొత్తం స్లైడింగ్ టవర్స్ ఉంటాయి. ఇందులో కూడా ఉమెన్స్కి సపరేట్ ఉంటాయి, జనరల్గా అందరికి కలిపి కామన్గా ఇంకొక టవర్స్ అయితే ఉంటాయండి. చాలా పెద్ద పెద్ద టవర్సే ఉన్నాయి స్లైడింగ్ టవర్స్. ఎవరైనా అడ్వెంచరస్గా అలాగే స్లైడింగ్ టవర్స్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చండి. మేమైతే ట్రై చేయలేదు, ఎందుకంటే పిల్లలతో ఉన్నాం కదా, అందుకని రిస్క్ ఎందుకని చెప్పి. కానీ చాలా ఫన్గానే ఉంటుంది అనిపిస్తుంది, ఆ ట్యూబ్లో నుంచి స్లైడ్ అవుతుంది. బోర్డు మీద డైరెక్షన్స్ ఉన్నాయండి, రెయిన్ డ్యాన్స్, లేడీస్ స్లైడ్ టవర్, కిడ్స్ టవర్స్ ఇలా అన్నీ కూడా. మనం ఎక్కడ వెతుక్కునే పని అయితే లేదండి. ప్రస్తుతానికైతే కంబోడియా జోన్కి వచ్చేసాం. ఇది ద మోస్ట్ ఫేవరెట్ అండి అందరికీ కూడా, ఇది గ్యారంటీగా ఫేవరెట్ అని చెప్పచ్చు. అంత బాగున్నాయి లోపలైతే యాక్టివిటీస్. ఇక్కడ రెయిన్ డ్యాన్స్ ఉంటుంది, అలాగే పూల్ డ్యాన్స్ ఉంటుంది. కనిపిస్తుందా అండి అక్కడ పూల్ డ్యాన్స్లు అయితే, ఆర్టిఫిషియల్ వేవ్స్ అయితే ఉంటాయి, వాటిలో అందరూ కలిసి డ్యాన్స్ అయితే వేస్తున్నారండి. పూల్ డ్యాన్స్ అలలకైతే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారండి, వయోభేదం లేకుండా అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వాటర్ విషయానికి వస్తే ఎక్కడ భయపడక్కర్లేదండి. ఇక్కడ నచ్చిన అంశం ఏంటంటే ఒక్కొక్క గంటే ఏ యాక్టివిటీ అయినా చేయనిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం పూల్ డ్యాన్స్ నుంచి వెకేట్ చేసేసి రెయిన్ డ్యాన్స్కి వెళ్ళమంటున్నారు. ఈ 1 అవర్లో ఈ పూల్ డ్యాన్స్ వాటర్ అంతా తీసేసి ఫ్రెష్ వాటర్ని మళ్ళీ తెస్తున్నారండి. అక్కడ రెయిన్ డ్యాన్స్ కూడా అంతే, 1 అవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ పూల్ డ్యాన్స్కి అయితే పంపిస్తున్నారు. ఈ జపాన్ జోన్లో ఒక 1/2 కిలోమీటర్ల పరిధిలో లేజీ రివర్ అని చెప్పి ఒక చిన్న వాటర్ కెనాల్ అయితే ఏర్పాటు చేశారండి. దీని నిండా వాటర్ ఉన్నాయి, చిన్నపిల్లలకైతే అడ్వైజబుల్ కాదు, పెద్దవాళ్ళైతే ట్రై చేయొచ్చు, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ రెయిన్ డ్యాన్స్ వరకు కూడా చాలా బాగుంటుంది ఇది కూడా. మధ్యలో ఇక్కడ గుహల్లాగా ఉన్నాయి, వీటి మీద చాలా బొమ్మలు కూడా ఉన్నాయి. మా పిల్లలైతే చూసి ఇవేంటి మా బొమ్మలన్నీ ఇక్కడే ఉన్నాయి అన్నట్టు చూస్తున్నారు. మా జశ్వంత్ అయితే ఏ ఇది నా బొమ్మే అనుకుంటూ వెళ్తున్నాడు. ఈ కేవ్కి వేలాడుతున్న బొమ్మ అయితే అచ్చ మా వాళ్ళగే అనిపిస్తుంది. కింద కూడా చాలా రంగురంగు బొమ్మలు ఉన్నాయండి, చాలా ఆహ్లాదంగానే ఉంది చూస్తుంటే. ఈ కెనాల్ మాత్రం అదుగుండి దూరాన ఇలాగ రెయిన్ డ్యాన్స్ అయితే కనిపిస్తుంది. అయితే లెఫ్ట్ సైడ్లో ఇలాగ రెస్టారెంట్ అయితే ఉందండి, వాటర్ రెస్టారెంట్ కాబోలు. ఇది కూడా చాలా కొత్తగా ఉంది చూడటానికి, ఇలా వాటర్లో కూర్చుని తినటం అనేది. వాటర్ రెస్టారెంట్ ఐడియా కూడా బాగానే ఉంది ఇక్కడ. హైలాండ్లో వాటర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఫ్రీయేనండి, ఓన్లీ కొన్ని మెకానికల్ రైడ్స్ మాత్రం మనం టికెట్ పెట్టి కొనుక్కోవాలండి, అది కూడా 50 రూపీసే ఉంటుంది.
ప్రస్తుతానికైతే రెయిన్ డ్యాన్స్కి ఇచ్చిన గంట సమయం అయిపోయిందండి. పూల్ డ్యాన్స్కి అయితే వెళ్ళమని చెప్తున్నారు. ఇది ఒకటి చాలా బాగా నచ్చిందండి ఇక్కడ ఈ పద్ధతి, వాటర్ క్లీనింగ్ ప్రాసెస్ అనేది. మా మోక్ష పాపకు కూడా ఈ కెనాల్లో నడవాలని ఆశగా ఉంది, కానీ దాని హైట్కి సరిపోదండి, మునిగిపోద్ది. అందుకని నా వీపు అయితే ఎక్కింది పెద్ద తీసుకెళ్ళని చెప్పి. నేను కూడా ఒక సాహసయాత్ర చేద్దామని చెప్పి తనని వీపు మీద ఎక్కించుకుని వచ్చి రానట్టుగా ఈత కొడతా నడుస్తూ వెళ్తున్నానండి. చూస్తుండగానే టైం ఇట్టే గడిచిపోయింది అనిపించిందండి మాకైతే హైలాండ్లో. ఆ వాటర్ యాక్టివిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసేసరికి మాకు 6:30 అయిందండి. అస్సలు రాబుద్ధి కాలేదు, అంత బాగా ఎంజాయ్ చేసాం అక్కడైతే మేము. మామూలుగా అయితే ఇక్కడ హైలాండ్ ఈవినింగ్ 6:00 వరకు ఓపెన్ అయి ఉంటుందండి, బట్ ఇది సమ్మర్ సీజన్ దట్ టు సండే వల్ల ఏమో మాకు ఈవినింగ్ 7:30 వరకు కూడా ఓపెన్గానే ఉంది. ఆడి ఆడి మేమైతే అలిసిపోయామండి, కానీ మళ్ళీ మళ్ళీ మరుపురాని క్షణాలను అయితే హైలాండ్లో గడిపామండి. మగపిల్లలకి ఇంకేం పిచ్చి ఉంటుందండి, ఇదే పిచ్చి కార్ రేసింగ్. మా పిల్లలు చూసి ఒకటే కార్ రేసింగ్ బంపింగ్ కార్స్ ఎక్కుతామని గోల పెట్టారండి. కానీ ఈ హైలాండ్లో అన్ని రైడ్స్ ఫ్రీ కాదండి, కొన్ని రైడ్స్ అయితే మనం టికెట్ పెట్టి కొనుక్కోవాలండి. కొన్ని కాంప్లిమెంటరీ రైడ్స్ ఉంటాయి, మెకానికల్ రైడ్స్, కొన్ని అయితే మనం ఇట్లా టికెట్ పెట్టి కొనుక్కోవాలి. ఈ బంపింగ్ కార్ అయితే మనం టికెట్ పెట్టి కొనుక్కోవాలండి. మా ఓల్డ్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఎవరికి నచ్చిన కారులో వాళ్ళు ఎక్కేసేసి హాయిగా కారుని అయితే రైడ్ చేసేస్తున్నారు. ఆ బంపింగ్ అనేదే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఒక కారుని ఒక కారుని గుద్దుకుంటాం అనేది. హైలాండ్ వచ్చిన తర్వాత ఏవి ముందు ఎక్కాలనేది అని అడిగితే గనక నేనిచ్చే అడ్వైజ్ అయితే మాత్రం ఏది ఫస్ట్ లైన్ తక్కువ ఉంటుందో అది ఫస్ట్ యూటిలైజ్ చేసేసుకోండి. మెకానికల్ రైడ్స్ మొత్తం కూడా ఉచితంగా వచ్చే అన్ని రైడ్స్ కూడా మెకానికల్ రైడ్స్ అవచేసేసుకోండి. మధ్యాహ్నం లంచ్ చేసుకున్న తర్వాత మీరు వాటర్ యాక్టివిటీస్కి వెళ్ళండి. ముందే వాటర్ యాక్టివిటీస్కి వెళ్తే గనక ఆ తర్వాత లంచ్ చేయడానికి అక్కడ రెస్టారెంట్స్లో కొద్దిగా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది డ్రెస్సెస్ వల్ల. ఆ పాపను చూసి మా జశ్వంత్ కూడా నేను కూడా అంతకంటే ఎత్తు ఎగురుతానని చెప్పి ఈ జంపింగ్ రోప్ సాయంతో ఎగురుదామని చెప్పి కట్టించుకున్నాడు ఏం బెల్ట్లన్నీ కూడా. వాళ్ళు కూడా మా ఓడ ఏదో ధైర్యవంతుడే అనుకుని గబగబా తాళ్ళు కట్టేసేసి పైకైతే లాగారు. దెబ్బకి వాడికి భయం అనేది పుట్టుకొచ్చేసినట్టుంది, దించండ్రోయ్ అని ఏడవటం మొదలుపెట్టాడు. ఇది కూడా కాంప్లిమెంటరీ రైడ్ అయితే కాదండి, టికెట్స్ తీసుకోవాలి. ఇక్కడైతే పెద్ద క్యూ ఉందండి, మేము 40 మినిట్స్ వెయిట్ చేస్తే కానీ ఈ యొక్క రోప్స్ అనేది జంపింగ్ అనేది యాక్టివిటీ మాకు వచ్చింది. ఆ టికెట్ కొన్నప్పుడు టైం ప్రకారం వాళ్ళు ముందు ఎవరు టికెట్ కొన్నారని దాన్ని బట్టి వాళ్ళు బెల్ట్ అయి కడుతున్నారండి. ఇప్పుడు మేము మరొక అడ్వెంచరస్ రైడ్కి అయితే వచ్చామండి. ఇది కూడా టికెట్ కొనాలండి. ప్రతి పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అక్కడ లోపల ఏ యాక్టివిటీస్ అయినా కూడా. ఇది గోస్ట్ రైడ్ టైప్ అండి. ఇక్కడ చిన్న చిన్న బోగీల్లాగా ఉన్నాయి, ఇద్దరిద్దరు కూర్చుంటారు, జస్ట్ 4 మాత్రమే ప్రయాణిస్తారండి ఈ ట్రాక్ మీద. ఇది అప్స్ అండ్ డౌన్స్తో జర్క్స్ ఇస్తా చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. అయితే పిల్లలందరూ ఒక బోగిలో పెద్దలు ఒక బోగిలో ఎక్కుతామంటే అలా కుదరదని చెప్పారండి అక్కడ మేనేజ్మెంటు. పిల్లలతో సెక్యూర్గా అడల్ట్స్ అనేది ఖచ్చితంగా ఎక్కాలని చెప్పారు. చూద్దాం ఎలా ఉంటుంది ఈ రైడ్.
ఐలాండ్ లోపల చిన్న చిన్న షాపింగ్ స్టోర్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ గిఫ్ట్ ఆర్టికల్స్, టాయ్స్, క్లోత్స్, అలాగే రకరకాల ఫర్నిచర్ ఐటమ్స్ కానీ డెకరేటివ్ ఐటమ్స్ అలాంటివన్నీ ఇక్కడ అమ్ముతున్నారండి. ఇక్కడ అన్ని ఫిక్స్డ్ ప్రైజెసే, బార్గెన్స్ లాంటివి ఏమీ ఉండవు. మీకు నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదండి, రిటర్న్లో మళ్ళీ మనకు వేసిన ట్యాక్స్ తీసుకుంటారని చెప్పి జాగ్రత్త ఉంచుకోవాలని. ట్యాక్స్ అయితే మా దగ్గర మళ్ళీ కలెక్ట్ చేసేసుకున్నారండి. హైలైన్లో నైట్ టైం ఈ లైటింగ్స్ జిగేలుమంటున్నాయండి, చాలా బాగున్నాయి. ఈ బోధి వృక్షం కింద బుద్ధుని విగ్రహం మరింత కాంతివంతులతో చాలా అందంగా కనిపిస్తుందండి. చుట్టూ ఎటు చూసినా కూడా ఈ లైటింగ్స్ చాలా బాగున్నాయి. ఎప్పుడు కూడా ఇలాగ మరి నైట్ ఈవినింగ్ 7:30 వరకు అట్లాగ ఉంచరంట అండి. ఈ వేసవకాలం ప్రత్యేకించి ఇలాగ ఎక్కడి నుంచో వస్తారని చెప్పి పర్యాటకులు వాళ్ళు ఎక్కువ టైం ఇట్లా ఓపెన్ చేసి ఉంచుతున్నారంట. లైటింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. మీకు ఫస్ట్ వీడియోలో చూపించాను కదండి బుద్ధుని ఫౌంటైన్, ఇప్పుడు లైటింగ్ కలర్స్తో చాలా బాగుంది ఫౌంటైన్ అయితే. మేమైతే అసలు చాలా ఎంజాయ్ చేశాను. నేను 0 ఎక్స్పెక్టేషన్స్తో హైలాండ్కి అయితే వచ్చానండి, ఏం బాగుంటుందిలే అని. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం అసలు వెళ్ళబుద్ధే కాలేదు, అంత బాగా ఎంజాయ్ చేశామండి. నేను మాత్రం ప్రత్యేకించి చాలా చాలా ఎంజాయ్ చేశాను ఈ హైలాండ్లో. మీరు కూడా తప్పకుండా మీ పిల్లలతో ఒక్కసారైనా హైలాండ్ విజిట్ చేయండి. ఫస్ట్ వీడియో ఎవరైనా చూడకపోయినట్లయితే తప్పకుండా ఒకసారి చూడండి అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క కమెంట్స్ తప్పకుండా తెలియచేస్తారని కోరుకుంటున్నానండి.